రాసిపెట్టుకోండి ఎగ్జాంపుల్. అంటే దాంట్లో ఏం చేసినా అన్ని ప్రతి ఒక్కరు పర్సనల్ లైఫ్లో టచ్ అవుతాయి. అలా నేను సినిమా చూస్తున్నప్పుడు, స్క్రిప్ట్ చూస్తున్నప్పుడు, హన్సిత చిన్నగున్నప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంటర్వ్యూకి, పేరెంట్స్ ఇంటర్వ్యూ, మనకి ఇంగ్లీష్ రాదు ఆయన, అప్పుడు నేను చెప్పేది, అప్పుడు అనిపించింది అరే వాళ్ళు చదువుకునేటానికి మాకెందుకురా ఇంటర్వ్యూలో సీన్ పెట్టాడు, వాళ్ళు కదా చదువుకోవాల్సింది, మేము ఎందుకు వేస్తున్నాం కాన్వెంట్ స్కూల్లో, వాళ్ళు ప్రయోజకులు కావాలి, వాళ్ళ గురించి చూడాలి, మమ్మల్ని చూసి మీరు కరెక్ట్గా లేరని సీట్ ఇవ్వమంటే ఏంటి, ఇలాంటి పాయింట్ హ్యాండిల్ చేసి అనిపించండి ప్రతి ఒక్కరికి. ఇట్లా అంటే మనం ఏదో మనం కరెక్ట్గా లేమనుకో, పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి, అన్ని రకాలుగా మనకు లేని వాళ్ళకి ఇవ్వాలనేది మన కోరిక ప్రతి పేరెంట్స్కి ఉండేది, అదే హీరో క్యారెక్టరైజేషన్. నాకు లేదు, లేనిది ఇప్పుడు నేను పిల్లల్ని కని వాళ్ళకి నేను ఇవ్వలేనప్పుడు ఇప్పుడు వాళ్ళని ఎందుకు, నేను హ్యాపీగా లేను, బెస్ట్ ఇవ్వాలనుకుంటాం కదా సార్ యాజ్ పేరెంట్స్, మీకు అంటే మనం బెస్ట్ ఇద్దాం అనుకుంటాం కదా, అలా ఇద్దాం అనుకున్న వాడికి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, మనం ఏదో కాంప్రమైజ్ అవుతాం, మన దగ్గర డబ్బులు లేకో ఇంకోటి లేకో మన అనుకున్న స్కూల్ కాకుండా ఇంకో స్కూల్లో జాయిన్ చేస్తాం. నేనే వేరే దాకా ఎందుకు, నా లైఫ్లో సెంటాన్స్లో వేయాలి అన్సిత్ అని అనేది నా ఫీలింగ్, నాకు సెంటాన్స్లో సీట్ రాలే, పోతారో ఐఎమ్ నార్మల్. ప్రతి అంటే ప్రతి ఒక్కరు లైఫ్లో అది ఉన్నట్టే, నాకు ఆ రోజు ఆకాశం అంతా కూడా నచ్చడానికి నాకు మెయిన్ రీజన్ అదే. అంటే సో మెనీ, ఒక ఫాదర్ ఎమోషన్, ఆ సినిమాలు ఎలా అయితే కనెక్ట్ అయ్యారో, ఈ కథలో అంత మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి విత్ హ్యూమర్, నవ్విస్తూ బాగా చెప్పాడు. రాజుగారు మీకు ఒక క్వశ్చన్ అండి, అంటే మీరు కెరియర్ డిస్ట్రిబ్యూషన్గానే స్టార్ట్ చేశారు, పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అయ్యారు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నా డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూ చేశారు, కానీ గత 2 సంవత్సరాల నుంచి కొంచెం డిస్ట్రిబ్యూషన్ లో స్లో అయ్యారు, కానీ గత 2 సంవత్సరాల నుంచి ఒకటి 2 సంస్థలే బాగా ఎక్కువగా అగ్రెసివ్గా వెళ్తున్నారు, మీరు కొంచెం స్లోగా వెళ్తున్నారు, ఆ బిజినెస్ ఏమైనా చేంజ్ అయిందా ఆఫ్టర్ కరోనా డిస్ట్రిబ్యూషన్ సైడ్? ఏం లేదు, దేనికైనా నా స్ట్రాటజీ ఎలా ఉంటే ఆచి తూచి అడుగు వేసి కొట్టాలి, టెండూల్కర్ ఫార్ములా మనది, బాల్ లూజ్ బాల్ పడ్డప్పుడు కొడితే బాల్ సిక్సర్ వెళ్తుంది, సో అప్పటి వరకు వెయిట్ చేయాలి కదా, వెయిట్ చేస్తున్నా. ఎప్పటికుండేదే ఇక్కడే డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, మాకున్న ఎక్స్పీరియన్స్కి అన్ని ఇక్కడే ఉంటాయి, సో రైట్ సినిమాలు పట్టుకోవడమే డిస్ట్రిబ్యూషన్గా ఇవి సుహాసి సినిమాని పట్టుకున్నట్టు. నో అంటే నిన్న సుహాసిని చూస్తే నాకు అదే ఆనందం వేసింది, నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు అక్కడ ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంటే అక్కడే తిరిగేవాని నేను, వెళ్ళిపోయి ఒక్కొక్క రీల్ చూస్తుండేవాడిని, రవికిషోర్ గారి సినిమాలన్నీ మేము చేస్తాడు, ఆయన తీసుకెళ్ళిపోయి చూపిస్తుండేవాడు, అలా జడ్జ్మెంట్ తెచ్చుకున్నాను. అంటే అక్కడ చూస్తున్నప్పుడు ఈ రీల్ వర్కౌట్ అయింది, మళ్ళీ చూసి థియేటర్కి వెళ్ళి చూసేవాను, అక్కడ అనిపించింది ఇక్కడ ఆడియన్స్ ఎలా. సో డిస్ట్రిబ్యూషన్ అనేది అలాంటిది, చాలా జాగ్రత్తగా రైట్ సినిమాను పట్టుకోవడమే డిస్ట్రిబ్యూటర్ పని. సార్ దిల్రాజ్.